ఇవాళ మనం అసలు సిసలైన కత్తి లాంటి రొయ్యల కూర ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ రొయ్యల కూర తయారైపోయిన తర్వాత అండి, వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ రొయ్యల కూర వేసుకొని ఆ వేడి వేడి అన్నాన్ని ఒకసారి ఊదుకోనండి. అన్నంలో ఈ రొయ్యల కూర బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ముద్ద తింటే ఉంటదండి నా అస్సామి రంగా. ఇంత మంచి కూర ఉన్నప్పుడు మంచి చల్లగాలి కూర్చుంటే ఇంకా బాగుంటదండి. నేనైతే మన మామిడి చెట్టు కింద కూర్చొని ముద్ద ముద్దకే రొయ్యొచ్చేలాగా తగిలితే అన్నం తింటా ఉంటే భలే ఉందండి. ఏమండి, మాకైతే ఎండలో భయంకరంగా ముదిరిపోయినాయండి. అప్పుడే మే నెల కంటే దారుణంగా తయారైందండి. ఇంకా మీ నెల వస్తాయి, ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయో మీకు కూడా మా అలాగే ఎండలు గట్టికి కాతున్నాయండి లేదంటే మామూలుగా ఉన్నాయా కామెంట్ చేయండి ఒకసారి. మనం వంట చేసేది మన ఇంటి బయట ఉన్న పొలపై మీద కదండి. ఎండ తగలకుండా మా ఊళ్ళు ఇలా గ్రీన్ కలర్ పట్ట ఒకటి తెచ్చి ఇలా కట్టారండి. ఇప్పుడు అంటే ఈ పచ్చ కలర్ పట్ట వేసాం కానండి. మొన్న రోజు అయితే ఏం చేసాం తెలుసండి, ఆ ఎండ వస్తే వచ్చిందిలే మనల్ని ఏం చేస్తుందిలే అని పెద్ద బిల్డప్ ఇచ్చానండి నేను. మా ఊళ్ళు వంటలు చేస్తుంటే పొయ్యి దగ్గర కూర్చొని వీడియో తీసే నాకే సెగల కారిపోయినాయండి. ఇంక వీడియోలు తీసే నాకే ఎలా ఉంటే రోజు పొయ్యి దగ్గర కూర్చొని ఆ పొగ సెగ తగులుతా ఉన్న మా ఊళ్ళకి ఎలా ఉంటుంది అని. ఇంకా కత్తి లాంటి రొయ్యలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందు మంచి రొయ్యలు తీసుకొని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకోండి. మంచి సైజు లో ఉన్న రొయ్యలు తీసుకోనండి, తలా తోక లేకుండా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. రొయ్యలు బాగా నీట్ గా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అండి, పొయ్యి మీద పెద్ద మంట పెట్టి దాకలో రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. రొయ్యలో ఉన్న నీళ్ళన్ని ఇంకిపోయేదాకా ఉడికించుకోండి సరిపోద్ది. గుడ్డడా, రొయ్యల కూరకు మసాలా ఏంటి చెప్పమ్మా? ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గసగసాలు, వెల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి, అల్లం. ఏంటి అందరూ అన్నిటికీ ఒకటే మసాలాలు వాడుతున్నారు అనని కామెంట్లు కొంతమంది అడుగుతున్నారు కదండి. బహుశా తెలిసుండొచ్చు తెలిసుండకపోవచ్చు. మనము ఏ నీచు కూర వండుకున్నాని ఇదే మసాలా వాడతామండి. ఏదన్నా ఒక చెక్క ఒక దాంట్లో తక్కువ వేయచ్చు, ఒక దాంట్లో తక్కువ వేయచ్చు, లేదంటే ఎండు కొబ్బరి గ్యాస్ ఉందని కొంతమంది వేసుకోకపోవచ్చు. ఏంది ఈ గసగసాల ప్లేస్లో అస్మానం గసగసాలు వేసుకోకుండా టేస్ట్ కోసం ఒక్కొక్కసారి నువ్వులు మార్చుకుంటాం. అంతేగాని మసాలా అయితే ప్రతి నీచు కూరకి అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు ఇవన్నీ ఒకటే వాడతారండి. సాధారణంగా ఇదే మసాలా ఉంటుందంటండి అన్నిటికీ కూడా, ఏ నీచు కూరలోకైనా. నీచు కూరలో కాకపోతే ఒక చిన్న తేడా ఏంటంటే మనం ఏమేం చేస్తామంటే ఎండు కొబ్బరి వాడం మన సైడ్, కాకపోతే మా ఆవిడ గుంటూరు అమ్మాయి కాబట్టి ఎండు కొబ్బరి వేసి టేస్ట్ని పెంచుతుంది అన్నమాట. అంతే కదా, మా అత్తయ్య గారు కూడా ఎండు కొబ్బరి ఫస్ట్ లో వాడేవాళ్ళు కాదు, తర్వాత నువ్వు వచ్చిన తర్వాత అలవాటు అయిన తర్వాత ఎండు కొబ్బరి మొదలు పెట్టారు. కాకపోతే ఎండు కొబ్బరి వేయడం వల్ల అండి టేస్ట్ బాగుంటుంది, గుజ్జిగా వస్తుందండి. అంటే గ్యాస్ అది ఉన్నది అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకుంటారు. ఎండు కొబ్బరి ఒకటే తేడా వస్తుంది నాకు తెలిసి, మిగతాన్నిటిలో కూడా ఇంచుమించు ఒకటే. అల్లం చిన్నెలపై కూడా మసాలా అంటున్నారు కదండి, మనం బయట తీసుకొచ్చుకునే ప్యాకెట్ లో వాడితే ఏదన్నా అనారోగ్యమేనండి. ఇంట్లోని మనం ఇవన్నీ రుబ్బుకుంటాం కాబట్టి, అప్పటికప్పుడు రుబ్బుకొని చేసుకునే కాబట్టి దీనివల్ల ఏమి హాని ఉండదు. మనం చూపించేదంతా మనం ఎంత కూర వండుకుంటున్నామో అంతనే దానికి తగ్గట్టు మన గ్రేవీకి తగ్గట్టు మసాలాలు వాడుకోవాలి. అది కూడా మన ఇంట్లో తయారు చేసుకున్నది వాడుకుంటాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవండి. చాలామంది అదే అడుగుతున్నారు మసాలా కూరలు తింటున్నారంటే. ఇంకా నీచు కూరలు అంటే మసాలా కంపల్సరీ వాడాలి. ఏదన్నా మసాలా కూరలు చేసుకునేటప్పుడు కూడా ఇవి వాడాలి. మనం రోడ్ మీద తెచ్చుకునే కాదు, ఇంట్లోనే దంచుకుంటున్నాం కాబట్టి అనారోగ్యాలు అలాంటివి ఏమి ఉండవండి. అంతా ఆరోగ్యంగానే చేసుకుంటాం మనం. బుడ్డడా, మసాలా చెప్పేసావు కదా, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి రొయ్యలు కూర చేసుకుందామా? అందుకంటే ముందు ఇవన్నీ రుబ్బుకోవాలి. ఒరి నీ ఎంకమ్మా. సరే అయితే ఇవన్నీ మిక్స్ చేసేస్తావు? అయితే మిక్స్ చేస్తే రుబ్బుకోవచ్చు కానీ ఫుల్ బయట ఎండ వాసిపోతుంది. ఆల్రెడీ నేను చూపించాను మన వాళ్ళకి ఎలా ఉంది ఎండ, పొయ్యి కూడా సెటప్ వేసుకున్నాం కదా. సరే ఇంకా ఇది మిక్స్ చేసేసి రొయ్యల కూర త్వర త్వరగా చేసుకొని మంచిగా ముద్ద ముద్దకి రొయ్యొచ్చేలా తినేద్దాం. మరి తినేద్దాం పదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాం. అందరూ టమాటా వాడుతున్నాం అంటున్నారు. ఏంటి పావుని, మీరు ప్రతి కూరలో టమాటా వేసేసుకుంటాం అంటున్నారు? అంటే ఏ కూరకి ఏదేస్తే టేస్టీ ఉంటుందో దాన్ని బట్టి మనం వాడుకుంటాం. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే టమాటాని వేసుకోపోరు, కానీ మాక్సిమం ఏంటంటే అండి అందరూ కూడా ఒక టమాటా అయినా వేసుకుంటారండి. ఎందుకంటే కూరలో గుల్లిపోయే టమాటా లేకపోతే కూర అవ్వదు అది నాకు తెలిసి. కూర అవ్వదు అంటే కొంతమంది ఏమో ఇష్టం ఉండదేమో. ఈ ప్రాన్స్ అదే రొయ్యలుని కొద్ది మనకి గ్రేవీ కావాలంటే టేస్ట్ కావాలి అంటే ఒకటి వేసుకోవాలి. ఏం తిన్నా గానీ ఇది ఎక్కువ తినకూడదు, ఇది ఎక్కువ తినకూడదు అంటున్నారు. న్యాచురల్ గా పండించింది ఏదైనా తినొచ్చు. మన రోడ్ మీద చేసే హై అదే జంక్ ఫుడ్లు ఇలాంటివి తినకూడదు, కానీ మనం పండించుకొని మొక్కల నుంచి వచ్చేవి ఏమైనా తినొచ్చు చక్కగా.
ఈ కూరగాయలు టమాటాలు ఇవి తినకూడదు అవి తినకూడదు అని అంటున్నారు. అంటే ఏదైనా మితంగా తింటే ఏమీ కాదు, ఏదైనా కానీ అది మన ఇంట్లో వండుకునేది. ఇప్పుడు దీంట్లోకి ఈ సరిపోత అయితే టమాటా, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఆ మసాలా, రొయ్యలు, ఉప్పు, కారం, నూనె, అంతే కదా. మసాలా అది కూడా వేయకపోతే నీచు వాసన వచ్చేస్తుంది, మనం వేసుకుంటాం. ఇదిగోండి మనం ఇందాక మసాలాతో పాటు ఉల్లిపాయలు చిన్నగా కోసేసుకొని, తర్వాత పచ్చిమిరకాయలు, ఓ టమాటా, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. కొత్తిమీర అయిపోయిందండి, కొత్తిమీర లేదు దగ్గరలో కూడా, ఎక్కడ షాపులు లేవు అందుకే కొత్తిమీర వేయట్లేదు. మీరుంటే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పొయ్యి మంచి మంట పెట్టుకోనండి, దాని మీద దాకెట్టి నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడెక్కిందండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు మూడు వేసేసుకోండి మంచి కాగెక్కిన తర్వాత నూనె. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా మగ్గినాయి, ఇప్పుడు మసాలా వేసేయండి. వేసేపావని ఇదిగోండి మసాలా వేసాం కదా, ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి పెద్ద మంట మీద. అదే మీడియం, మీడియం మంట మీద బాగా కింద అడుగట్టకుండా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలండి. మసాలా బాగా వేగిన తర్వాత అండి ముందు పసుపు వేసుకొని, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని, ఇప్పుడు కొద్ది కారం వేసుకోనండి. మొత్తం ఈ మూడు, పసుపు, ఉప్పు, కారం, మసాలా అంతా బాగా కలిసేలాగా కింద అడగట్టకుండా బాగా కలుపుకోండి. ఒక రెండు నిమిషాలు అడగట్టకుండా బాగా కలిపిన తర్వాత అండి ఒక టమాటా ముక్క కోసుకున్నాం కదండి, అది కూడా దాంట్లో వేసేసి సన్నమంట మీద ఈ టమాటా ముక్కలు మసాలాలో కలిసేలాగా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల తర్వాత మూత తీయండి. మసాలా అంతా బాగా వేగి టమాటా ముక్కలు అన్ని కూడా బాగా మగ్గిపోయి ఉంటాయండి. మూత తీసిన తర్వాత ఒకసారి దాక గీకితో అడగట్టకుండా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, మనం ఇందాక పొయ్యి మీద బాగా ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలన్నీ కూడా ఈ మసాలాలో వేసేయండి. రొయ్యలు వేసిన తర్వాత ఎలా కలపాలనుకుంటున్నారో మామూలుగా కలిపేస్తే సరిపోదండి. దాకలో ఉన్న ప్రతి రొయ్యకి కూడా మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత అండి మూత పెట్టేసి ఒక్క ఐదంటే ఐదు నిమిషాలు అలా వదిలేయండి పొయ్యి మీద రొయ్యల్ని. అయ్యో పిల్లడు చూడండి పాపం ఎండలో ఎలా కష్టపడుతున్నాడు. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలిపారనుకోండి, వాసన మీ ఇంటి దగ్గర నుంచి మైసూర్ వరకు వస్తుందండి. మరి ఆ రేంజ్ లో ఉంటది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి, మన ఇంట్లో కొత్తిమీర సమయానికి లేదండి, లేదంటే అది ఎత్తే కూర అయిపోయినట్టే, ఏపోయినా కూర అయిపోయినట్టేనండి. మనకు రొయ్యలు కూర చూస్తే నూరాగదండి, అందుకే మధ్యలో రెండు రోజులు లేపేహాను అమ్మట కూర్చొని పెళ్ళని అవుతున్నారా బాబు. ఇంకా కత్తిలాంటి రొయ్యల కూర రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలుసు కదండి, వేడి వేడి పొగలొచ్చే అన్నంలో ఈ రొయ్యల కూర వేసుకోవాలండి. మంచి చల్ల గాలికి మామిడి చెట్టు కింద, కొబ్బరి చెట్టు కింద కూర్చొని అన్నంలో ఈ రొయ్యల కూర బాగా కలిపేసుకోవాలండి. ముద్ద ముద్దకే రొయ్య వచ్చేలా కలుపుకొని తింటే ఉంటదండి, మీకు స్వర్గం ఎలా ఉంటుందో తెలుసండి. తెలియపోతే ఒకసారి ఈ కూర వండుకొని తినండి, మీకే కనపడుతుంది స్వర్గం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మామిడి నీసి కూరలు చితక కొట్టేద్దండి బాబు. అంతే రొయ్యల కూర వేసుకుని శుభ్రంగా అన్నం లాగించేసిన తర్వాత అండి లాస్ట్ లో పెరుగన్నం వేసుకుని తింటా ఉంటే హాయిగా ఉంటదండి ప్రాణం. రేపు ఒక కత్తిలాంటి వీడియోతో కలుద్దామండి, మరి ఉంటానండి.